ఈనాటి విద్యుత్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అదే విధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా విద్యుత్ ఉద్యోగుల సంఘాలు మొత్తం అన్ని కేంద్ర నుంచి జిల్లా కేడర్ నుంచి రాష్ట్ర కేడర్ వరకు అన్ని రాష్ట్రాలలో అన్ని స్టేట్లలో నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. దానికి ఎందుకంటే ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఉద్యోగ పొట్టగొట్టడానికి విద్యుత్ ఉద్యోగులను తీసేయడానికి ఒక కుట్రపూరితమైన విషపూరితమైన మనసులు పెట్టుకొని గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు కూడా మీటర్లు పెట్టాలనే ఆలోచనతోని పెద్ద కార్పొరేట్ వ్యవస్థలకు ఇది అమ్మాలి డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంగా విషపూరితమైన ఉద్దేశంతోని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము అన్ని సంఘాలు సంఘాభ అనేది కాకుండా మూకుమ్మడిగా రైతుల ఉద్యోగస్తులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇంతటితో ఆపకుంటే దీన్ని ఇంకా ఉధృతం చేసి అబద్ధపాలుగా కూడా ఇంకా దీన్ని కొనసాగిస్తామని ఎప్పటి ఎంత దూరమైనా తీసుకెళ్ళి రాష్ట్ర స్టేట్ సెంట్రల్ వరకు కూడా దీన్ని పోవడానికి మా నాయకులు కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. అన్ని ఇంజనీర్ అసోసియేషన్ కార్మిక సంఘాలు అన్ని ఏకతాటిపై వచ్చి దాన్ని విరమించాలని మేము కోరుకుంటూ దానికి నిరసనగా ఈరోజు ప్రతి ఒక్క సబ్ డివిజన్ ముందు డివిజన్ ముందు ఎస్సీ ఆఫీసుల ముందు కూడా అన్ని సెక్షన్ల ఆఫీసుల ముందు కూడా ఇలా నిరసనగా కార్యక్రమం తెలియజేయడం జరుగుతున్నది. దానికి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కూడా తెలియజేయడం ఏంటంటే దీనికి కూడా మీరు సహకరించి మంచి ఉద్దేశంతో దీన్ని ప్రజలలోకి తీసుకుపోవాలని మీకు విరమించుకుంటూ ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాము.